హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరని అన్నారు. జనగామలో సీఎం సభ అనగానే బీజేపీ నాయకులను రెండు రోజుల నుంచే అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. లాఠీ దెబ్బలు తగిలినా తమ కార్యకర్తలు భయపడటం లేదని బండి సంజయ్ తెలిపారు. ఇబ్బంది పెట్టే విషయాలు గాని దళిత బంధు పేరుతోని దళిత సమాజాన్ని ఇబ్బంది పెట్టే విషయాలు గాని నోరు కసరిస్తా చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేసిన విషయాలు గాని అన్నింటినీ గుర్తించు, గమనించు, గ్రహించు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఈరోజు 317 జీవో సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ టీపస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కూడా ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు కొడుతున్నారు ఉపాధ్యాయులను. కనీసం ఉపాధ్యాయుల సంస్కారం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు ఈడ్చుకుపోతున్నారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ కూడా వచ్చినారు. కనీసం వాళ్ళు బాధ వినేటువంటి జ్ఞానం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాష్ట్రాన్ని పరిస్థితి మూర్ఖతున్నారు. వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులు వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. గాయపడ్డ ఉపాధ్యాయులు వెంటనే చికిత్స చేయించాలని చెప్పి ఆస్పత్రి తరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ